దసరా నవరాత్రులు అనగానే అందరూ అమ్మవారి పూజలు ఎలా చేయాలి, ఈ నవరాత్రులలో అమ్మవారి కటాక్షం ఎలా పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అమ్మవారి కటాక్షం పొందడానికి సులువుగా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ధ్యానించి పూజించి అమ్మవారి కటాక్షం పొందే విధంగా శ్రీ కామాక్షి పీఠం గురువు గారు బ్రహ్మశ్రీ శైలేంద్రనాథ్ శర్మ గారు నవరాత్రి ప్రసాదంగా అమ్మవారి పూజ మొత్తం సంపూర్ణంగా శాస్త్రోక్తంగా చేసి అమ్మవారి ప్రసాద వస్తువులు పంపనున్నారు. ఈ ప్రసాదంలో అత్యంత శక్తివంతమైన మూడింటిని స్వామివారు భక్తులకు అందజేయనున్నారు. ఒకటి, వెండితో చేసిన పరాశక్తి మాల. దసరా నవరాత్రులలో అమ్మవారి భక్తులైన కొందరికి మాత్రమే లభించే అరుదైన ప్రసాదం ఈ పరాశక్తి మాల. ఈ పరాశక్తి మాల ధరించడం అంటే సాక్షాత్తు అమ్మవారే ధరించిన వారికి తోడుగా ఉండి వారి సకల కార్యాలలో తోడ్పడుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, సినీ రంగం, ఒకటేమిటి, అన్ని రంగాల్లో ఉన్నవారికి ఈ మాల ధరించడం వల్ల వారి వారి రంగాలలో తారాస్థాయికి చేరుకోవచ్చు. కానీ ఈ మాల లభించడం దుర్లభం, అంటే అత్యంత కష్టం. కనుక అమ్మవారిని మనసారా కోరుకుంటూ అమ్మ అనుగ్రహంతో ఈ పరాశక్తి మాల దొరికే విధంగా చేయమని అమ్మవారిని ప్రార్థించండి. అప్పుడు అమ్మ దయతో ఈ పరాశక్తి మాల అందుకుని అష్టైశ్వర్యాలను పొందండి. ఇకపోతే నవరాత్రి ప్రసాదంగా లభించే మూడింటిలో ఒకటి ధరించే వెండి పరాశక్తి మాల అయితే రెండవది పరాశక్తి పంచలోహ ప్రతిమ. సాక్షాత్తు అమ్మవారిని పంచధాతువులతో చేసిన ఈ ప్రతిమను తయారు చేసి శక్తిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ గావించి మీకు ఇచ్చే రెండో ప్రసాదం పరాశక్తి పంచలోహ ప్రతిమ. ప్రతినిత్యం అమ్మని చూస్తూ మనసులోని కోరికలను చెప్పుకొని పూలు పండ్లతో అమ్మవారిని పూజించిన సమస్త శుభాలు జరుగుతాయనటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక నవరాత్రి ప్రసాదంగా లభించే మూడో అత్యంత శక్తివంతమైన పరాశక్తి బీజాక్షర ప్రాణప్రతిష్ఠ యంత్రం. గురువుగారిచే ప్రాణప్రతిష్ఠ గావించి విశేషంగా నవరాత్రి పూజలు జరిపి సుముహూర్తంలో చేతితో చెక్కి ఇచ్చేటటువంటి యంత్రరాజం. ఈ యంత్రరాజం ప్రతిదినం ఎవరి చేతనైతే పూజింపబడుతుందో వారు అమ్మవారి కృపతో భోగభాగ్యాలు పొందుతారు. ఈ నవరాత్రి ప్రసాదంగా ఇచ్చే వాటిలో ఉన్న మూడు కూడా అమూల్యమైన దివ్యమైన శక్తిని ప్రసాదించే ప్రసాదాలు. ఒకటి, ధరించేది ధారణ చేసేది అయిన పరాశక్తి మాల కవచంలా రక్షిస్తూ ఉంటుంది. రెండవది అమ్మవారు దర్శనప్రాయంతో అనుగ్రహించగల అమూల్యమైన ప్రతిమ. మూడవది అమ్మవారి యంత్రం. ఈ మూడు మీతో ఉంటే కనుక మీరు సాధించలేనిది ఏదీ ఉండదు. ఇప్పటి వరకు కాలం కలిసి రాక ఏ పని చేస్తున్నా ఆటంకాలు ఎదురవుతూ ఎటువంటి విజయం లేక నిరాశతో ఉన్నారా? అయితే ఈ విజయదశమి నాడు ఈ అమూల్య ప్రసాదాలను పొంది విజయాలను సొంతం చేసుకోండి. ఎన్నడూ లేని ఆనందాలను చవిచూడండి. అమ్మవారి అనుగ్రహం సాక్షాత్కారం పొందిన బ్రహ్మశ్రీ శైలేంద్రనాథ్ శర్మ గారి చేతితో ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో వారి వారి రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గుర్తింపు పొందే స్థాయిలో ఉన్నారంటే అంతా ఆ భగవదనుగ్రహం పొందిన గురువుగారి చేతి చలవే అని చెప్పుటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.